మా సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వరం అని నేను 2023 సెప్టెంబర్ నెల రాశి ఫలితాలను ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. 12 రాశులకి ఎలా ఉన్నాయి, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎలా ఉన్నాయి చెప్పబోతున్నాం. గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మాకు ఈ నెల వ్యాపారం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యవహారం బాగుంటుందా, పెళ్ళి అవుతుందా, పిల్లలు అవుతారా, కొత్త ఉద్యోగాలు వస్తాయా, విదేశాలకు వెళ్తామా, బాగా చదువుతామా, ఇవే టెన్షన్స్ ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి ఉన్న టెన్షన్స్ ఇదే. ఈ టెన్షన్స్లో ఒక్కొక్కసారి మనం ఫ్రస్ట్రేషన్ కూడా అయిపోతాం. ఈ యొక్క జాతకం అనేది బాగా చెప్తున్నాను, బాగా ఉండండి, మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే మీ పూర్తి ప్రిడిక్షన్ తెలియబడుతుంది. కానీ మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క జాతకానికి, మీ యొక్క రాశికి ఒక 40 నుంచి 50% మాత్రమే మ్యాచ్ అవుతుందే. కానీ మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఒక లగ్నం, ఆ యొక్క రాశి నక్షత్రం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే మీ యొక్క పూర్తి రాశి ఫలితాలు తెలియడం జరుగుతుంది. ఇందులో దీని వెనక ఇదొక లెక్కలండి, ఇట్స్ అ మ్యాథ్స్. దీన్ని చక్కగా ప్రిడిక్ట్ చేసి లెక్కలు వేసి ఏ రాశికి ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ పాదంలో ఉన్నాయి, దానివల్ల ఈ రాశికి వచ్చే ఫలితాలు ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ వర్షాన్ని ఆపలేం. భగవంతుడు నిర్ణయం చేశాడు, మీ యొక్క విధి రాతను భగవంతుడు మీరు పుట్టినప్పుడే నిర్ణయం చేశారు, అది జరగక తప్పదు. కానీ మేము చెప్పే ఈ రాశి ఫలితాలు పడుతున్న వర్షానికి గొడుగు పట్టి కాస్త ప్రొటెక్ట్ చేయగలం మిమ్మల్ని, కానీ పూర్తిగా ప్రొటెక్ట్ చేయలేము. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మీరు ఆ గ్రహస్థితులు అనుకూలంగా చేసుకొని దైవారాధనతో మీరు ముందుకు వెళ్ళండి. మీరు చేయాలనుకున్న పనిని మీ తల్లిదండ్రులను పూజించండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, కులదేవాన్ని ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఉండండి. హైందవ సంప్రదాయాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మా సద్గురు జ్యోతిషాలయం కూడా ఎంతో కృషి చేస్తుంది దీనికి. సద్గురు సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ యొక్క సెప్టెంబర్ 2023 గ్రహాలు ఈ నెల అంతా కూడా ఎలా ఉన్నాయి దాన్ని చూసుకొని మనం ద్వాదశ రాశులకు ఎలా చూస్తున్నాం. గ్రహస్థితి ఎలా ఉందంటే, మేషరాశిలో గురువు రాహు గురువు వక్రించి ఉన్నారు. కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు. రవి బుధులు సింహరాశిలో ఉన్నారు. కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. తులలో కన్యారాశి ఉన్నాడు. కుంభంలో చక్కగా శని వరించున్నాడు. కాబట్టి ఈ నెలంతా కూడా ఈ యొక్క గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఏ రాశి వారికి ఎలా ఎలా ఉన్నాయో మనం మొదలు పెడతాం. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులు, ధనుసు రాశి అనగానే ఒక చిరునవ్వు వస్తుంది కదా. యాస్, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఎలా ఉన్నాయి, యాజ్ యూజువల్ చాలా యోగంగా ఉంది. కొంత అటు ఇటుగా ఉన్నా చాలా యోగంగానే ఉంది. ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండం బద్దలు కొట్టే అంత భ్రమణంగా ఉంటుంది. ఒకడు అంటాడు, ఏమండి మాకు ధనుసు రాశి వాళ్ళు మీరు ఇలా చెప్తున్నారు, మాకేం జరగట్లేదంటే, ప్రయత్నం చెయ్యయ్యా, ప్రయత్నం చేయకుండా ఒట్టి రాశి ఫలితాలు మాత్రం చూస్తే ఎట్లా. నీ యొక్క వ్యక్తిగతంగా నువ్వు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది కదా, దాని ద్వారా చూస్తే నీకు ఏ గోచార స్థితిలో ఎలా ఉందో నేను చెప్పాను. కానీ నీ యొక్క లగ్నంలో ఏముందో దాని ప్రకారమే కదా ఫలితాలు వస్తుంది. యూనివర్సల్గా మేము చెప్తున్నాం, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కేతువు లాభస్థితిలో ఉన్నారు. కాస్త శత్రువులు కూడా మీతోనే ఉంటారు, జాగ్రత్త. ఎవరు మీకు శత్రువు, మీ నాలికే, మీ నోరే మీ శత్రువు, ఫస్ట్ శత్రువు. రాశినాథుడు వక్రీకరిస్తున్నాడు. నూతన విద్యా సంస్థలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి చాలా యోగంగా ఉంది. స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది. సూపర్ మార్కెట్స్ వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. ధనయోగం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి మల్టిపుల్ ఛాన్సెస్ అండి, ప్రత్యేకించి ఫుడ్ బిజినెస్, టెక్స్టైల్స్ బిజినెస్ వాళ్ళకి యోగం యోగం యోగం. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు చదివినటువంటి చదువులకి, కెరియర్లకి అనుకూలంగా ఉంటారు. విదేశీయానం కలిసి వస్తుంది. మంచి యూనివర్సిటీని ఎంచుకొని చదువుకోవడానికి వెళ్తారు. కుజుడు యొక్క ఆశీర్వాదంతో రియల్ ఎస్టేట్ వాళ్ళు యోగంగా ఉంటారు. మీరు పెట్టిన పెట్టుబడులు మల్టిపుల్గా అవుతుంది.
అసలు మీరు పెట్టిన పెట్టుబడి నెక్స్ట్ ఇయర్ చూసినప్పటికీ అది డబుల్ అయిపోతుంది, అద్భుతంగా ఉంటుంది. పంచమ గురువు వక్రించడం వల్ల రాజకీయంగా చాలా అనుకూలం, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు, యోగదాయకం అని చెప్పచ్చు. యోగాలు అవుతాయి, ఏమవుతారో తెలీదు. భారతదేశంలో మీరు రాజకీయంగా అవుతారు, గొప్పగా అద్భుతంగా అవుతారు. ఇండస్ట్రీస్లకి చాలా కలిసి వస్తుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహమయ్యి వాళ్ళకి యోగము. వివాహం కాని వారికి అనుకూలమైనటువంటి గుణవతి అయినటువంటి భార్య, గుణవంతుడైనటువంటి పురుషుడు కూడా రాబోతున్నాడు. ప్రేమ వివాహం చేసేవాళ్ళు మీ తల్లిదండ్రులు ఒప్పించి వివాహం చేసుకోండి, చాలా మంచి అనుకూలం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను. ఏమండి మీరు నాకు ఫోన్లు చేస్తున్నారండి, ఈ ఫోన్లు చేసేటప్పుడు ఒక బాగా గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడాను. రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే ఎన్నో ఫోన్లు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి రెస్పాండ్ కాకపోవచ్చు అండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు మా దగ్గరే జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ జాతకం చెప్పాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి. అలాంటిది వాట్సప్ చేయండి. వాట్సప్ చేసిన తర్వాత తప్పకుండా మీకు మేము రెస్పాండ్ అవుతామే, కానీ ఫోన్ చేయగానే రాసుకోండి చెప్పేస్తాము, మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు మాకు చెప్పేయండి అంటే చెప్పడం కుదరదు. మీ యొక్క పుట్టు పూర్వోత్తరమైనటువంటి ఆ యొక్క బర్త్ డీటెయిల్స్ ఉంటేనే జాతకం చెప్పడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లీగల్గా ఉన్నటువంటి అఫైర్స్ గురించి దయచేసి కాల్ చేయకండి అంటే అదే ఎక్కువ అడుగుతున్నారు ప్లీజ్. అందుకే మేము ఇక మీదట వాట్సాప్లో మీరు దేనికోసం చేయాలనుకుంటున్నారు అన్న దానికి మాత్రమే మేము రిప్లై ఇవ్వగలము ఖచ్చితంగా. తర్వాత ఫైనాన్షియల్ డిస్కషన్స్ అస్సలు చేయకూడదు. 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి, మెసేజ్ చేయకండి, చదవండి, బాగా చదవాలండి, అద్భుతంగా చదవవలసినటువంటి వయసు పిల్లలు. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి, నాకు మ్యాక్సిమం కాల్స్ పిల్లల దగ్గర నుంచి వస్తున్నాయి. దయచేసి పిల్లలు ఈ యూట్యూబ్ని ఆపేసి చక్కగా మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే రేపటి రోజు మన దేశానికి మీరు గొప్ప పౌరులుగా మంచి ఉద్యోగంలో స్థిరపడి మీ కుటుంబానికి దేశానికి మంచి పేరు తెచ్చే వాళ్ళుగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఫైనాన్షియల్, ఇల్లీగల్ అండ్ చిల్డ్రన్స్ దయచేసి కాల్ చేయకండి. మళ్ళీ పెద్దవాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు, 60 వయసు పైన అయిన వాళ్ళు. దీని గురించి కొంచెం ఒక చెప్పాలనుకున్నాను, నమస్కరిస్తూ చెప్తున్నాను పెద్దవాళ్ళకి. ఏమండి మీరు 60 సంవత్సరాలు దాటిందంటే, షష్ఠి పూర్తి అయ్యిందంటే, మీరు జీవితంలో మీరు అన్ని వసంతాలు చూసిన వారండి. మీరు పిల్ల పాపలతో, భార్యాభర్తలు, అన్నతమ్ములు, అక్క చెల్లెలు, మనవుళ్ళు మనవరాలతో కూడా మీరు సెటిల్ అయిపోయి ఉంటారు. కాబట్టి దైవ ప్రార్థన చేయండి. ఆ వయసులో మీరు అస్ట్రాలజీ చూసుకుంటున్నారంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. దీని దృష్టిలో మాత్రం కొంత మీరు పెట్టుకోండి. పిల్లల గురించి అడగండి, వ్యాపారం గురించి అడగండి, ఉద్యోగం గురించి అడగండి, వివాహం గురించి అడగండి, ఇల్లు కొంటామా అలాంటివి మంచి మంచివి అడగండి. అన్నీ చెప్తాం, కానీ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, 2 o'clock తర్వాత దయచేసి కాల్ చేయకండి. ఇంక బయట రెస్పాండ్ అవ్వడం జరగదు ఖచ్చితంగా. విహారయాత్రలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాటర్స్ దగ్గరికి వెళ్ళి, నీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ జలాశయాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కాళ్ళు జారిపడే అవకాశాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ప్రభుత్వ పర్మిషన్స్, మీ ఇల్లు కట్టుకోవడానికి, ఇండస్ట్రీస్ ప్రారంభించడానికి, వ్యాపార స్థలంలో చేయడానికి, జిఎస్టీ పర్మిషన్స్, ఆ పర్మిషన్, ప్రభుత్వం నుంచి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో మీరు అప్లై చేయగానే అలా వచ్చేస్తుంది, ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ వారికి సూపర్, కన్స్ట్రక్షన్స్ వారికి సూపర్. ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు. కాస్త ఆరోగ్యపరంగా యూరినల్ ప్రాబ్లమ్స్, పొత్తి కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి, కాస్త జాగ్రత్త. చేనేత జాలర్లకి ఇది బాగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చండి. మత్స్యకారులకి ఇది చాలా కలిసి వచ్చే ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఆర్థికంగా బలపడతారా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రమోషన్స్ అవుతాయా, హైక్ అవుతారా పొజిషన్స్లో, చాలా అద్భుతంగా ఉంటారు. గృహంలో వాతావరణం పండగ వాతావరణం అవుతుందా, వివాహ ఉపనయన యోగాలు, గృహప్రవేశాలు ఉన్నాయా, దాంపత్య జీవితం చాలా బాగుంటుందా, కళాకారులకి యోగంగా ఉందా, రైతులకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం మాత్రమే కాస్త మిశ్రమం కూడా చెప్తున్నారు. ఈ నెల మొత్తం మీరు 5 అనే ఒక సంఖ్యను లక్కీ నెంబర్గా వాడండి. కార్యసిద్ధి కలిగించే రంగు బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఆకుపచ్చ గ్రీన్ కలర్ బాగా వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం సెప్టెంబర్
10/9/2023 ఉదయం 10:25 నుండి 12/9/2023 11:01 వరకు మధ్యాహ్నం చంద్రాష్టం ఉంది కాబట్టి 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించండి, సైలెంట్గా ఉండండి, అన్ని రకాలుగా అనుకూలం కలుగుతుంది. సరే, చక్కగా మీరు దైవ ప్రార్థన చేయాలి. ఎవరిని? శివుణ్ణి ప్రార్థించక తప్పదు, శని భగవానునికి కృతజ్ఞత చేయక తప్పదు. పోయి భగవంతుడి దగ్గర కూర్చొని మాట్లాడండి. యూట్యూబ్లు వాళ్ళని వీళ్ళని మాలాంటి వాళ్ళతో మాట్లాడే వదలు, భగవంతుడి దగ్గర ప్రార్థన చేయండి. భగవంతుడా, నాకు ఇన్ని అనుకూలాలు కలిగిస్తున్నావు, దీనికి నేను కృతజ్ఞత చెప్తున్నాను భగవంతుడా, నాకు ఇంకా మంచి అనుకూలాలు వచ్చినటువంటి కనెక్ట్ అవ్వండి భగవంతుడితో, చక్కగా అనుకూలం పొందుతారు. ఆ శని భగవానుడి దగ్గర, ఈశ్వరుడి దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, ఆనందంగా ఉంటారు. నవమూడిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.